పదిహేను రోజులైంది ఇప్పటికీ కాల్పుల మూత ఆగలేదు హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది ముష్కరులను మట్టుబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది హమాస్ సంస్థ అధికార ప్రతినిధి అరెస్ట్ చేసింది మరోవైపు తమ దగ్గర బందీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ విడుదల చేసింది మధ్య భీకర యుద్ధం రోజుకు చేరింది ఇప్పటి వరకు చనిపోతే దాదాపు వేల మంది గాయపడ్డారు గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి తమ దేశంపై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులే టార్గెట్ అని స్పష్టం చేసిన ఇజ్రాయెల్ గాజాలో అడుగుపెట్టేందుకు ఐడిఎఫ్ బలగాలకు లైన్ క్లియర్ చేసేసింది గాజా స్ట్రిప్లో భూతల దాడుల్ని ప్రారంభించేందుకు అవకాశాలను ఇజ్రాయెల్ పరిశీలిస్తోంది మరోవైపు హమాస్ సంస్థ అధికార ప్రతినిధిని ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది ఇజ్రాయెల్ వాయుసేన దాడులు ఆపితేనే బందీలను హమాస్ విడుదల చేస్తుందని ఇటీవల హసన్ యూసుఫ్ ప్రకటించాడు పాలస్తీనా కీలక నేతల్లో ఒకరైన యూసఫ్ గతంలో ఇరవై నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు అతనితో పాటు వెస్ట్ బ్యాంక్లో హమాస్కు చెందిన అరవై మంది కీలక సభ్యుల్ని ఇజ్రాయెల్ బంధించింది ఇక తమ వద్ద బందీలుగా ఉన్నవారిలో నుంచి ఇద్దరు అమెరికన్లను హమాస్ విడుదల చేసింది రెండు వందల మంది అమెరికన్లు బందీలుగా ఉంటే అందులో నుంచి ఓ మహిళను ఆమె కుమార్తెను విడుదల చేసింది అయితే హమాస్ను ఎదుర్కొనే విషయంలో ఆవేశంతో వ్యవహరించకూడదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ కు సూచించారు నైన్ బై లెవెన్ దాడి తర్వాత అమెరికా చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలని సూచించారు ఆలోచించి అడుగులు వేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరారు తమ దేశాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఉక్రెయిన్కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది ఓవైపు గాజాస్ ట్రిప్పై మరిన్ని దాడులకు ఇజ్రాయెల్ బలగాలు ప్లాన్ చేస్తున్న సమయంలోనే లెబనాన్ సరిహద్దులోని కిర్యాత్ స్మోనాను ఖాళీ చేయాలంటూ నిర్వాసితులకు ఆదేశాలు వెళ్లాయి దీంతో యుద్ధ తీవ్రత పెరగొచ్చనే భయాలు నెలకొన్నాయి